చందమామ కథ డబ్బు విలువ సీతాకరుడు అని ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు అప్పు కోసం వచ్చే వాళ్ళతో ఎంతో మర్యాదగా మాట్లాడతాడని అంతా ఆయన దగ్గరికే వెళ్ళేవారు కష్టం తెలియకుండా బాకీ వసూలు చేస్తాడని కూడా ఆయనకు పేరు తన వద్దకు వచ్చేవారందరికీ అప్పు ఇవ్వాలంటే సీతాకరుడి ఆస్తి చాలదు రోజు రోజుకు ఆయన వద్ద అప్పు చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది అప్పుపుచ్చుకున్న వివరాలు రాయటానికి బాకీ వసూళ్లకు ఆయన నలుగురు గుమస్తాలను కూడా పెట్టుకున్నాడు శీతాకరుడిలాగా వడ్డీ వ్యాపారం చేయాలని చాలామందికి ఉంది బాకీ వసూలు చేసే నేర్పులేక వాళ్ళు సంకోచించేవారు అలాంటి వాళ్లలో చంద్రరాజు ఒకడు ఆయనకు డబ్బు లేదు కానీ తన దగ్గర ఉన్న డబ్బుకు ఎంతో కొంత వడ్డీ సంపాదించాలని కోరిక చంద్రరాజు బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు సీతాకరుడు నూటికి పదిహేను రూపాయలు వడ్డీగా తీసుకుంటాడు అందులో సగంగా నూటికి ఏడున్నర రూపాయలే వడ్డీ అంటే చాలామంది తన వద్దకే ఎగబడతారు తక్కువ వడ్డీకి అప్పునిచ్చాడన్న కృతజ్ఞత కొద్దీ అంతా తనకు వెంట వెంటనే బాకీలు తీర్చేస్తారు ఈ ఉపాయాన్ని చంద్రరాజు భార్యకు చెప్పాడు ఆమె ఆయన కంటే తెలివైనది ఆమె కాసేపు ఆలోచించి భర్తతో మీరు తొందరపడి అప్పులు ఇవ్వకండి క్షణాల మీద మన ఆస్తి అంతా అప్పులకు పోతుంది వడ్డీ ఎక్కువైతేనే సీతాకరుడికి బాకీ వసూలు కొంత కష్టంగా ఉంది తక్కువైతే మన దగ్గరకు అప్పుల కోసం వచ్చే ఎక్కువ మంది జనం నుంచి బాకీలు వసూలు చేయటం మరింత కష్టమవుతుంది అటు మన ఆస్తి పోతుంది ఇటు సీతాకరుడికి మన పట్ల ఉన్న సదాభిప్రాయం పోతుంది ఆయన మనకు దూరపు బంధువు కూడా ధర్మరాజంతటి సన్మార్గుడే యుద్ధంలో గెలిచే ఉపాయం తెలుసుకునేందుకు శత్రుపక్షాన ఉన్న భీష్ముడి వద్దకు వెళ్ళాడు మీరు కూడా సీతాకరుడినే సలహా అడగండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని చెప్పింది ఏ కళ్ళనున్నాడో చంద్రరాజు ఈ మాటలు నచ్చి సీతాకరుడి వద్దకు వెళ్ళాడు ఆయన అంతా విని నువ్వు నా వద్దకు రావటం మంచి పనే అయింది వడ్డీ వ్యాపారం అందరి వల్ల అయ్యే పని కాదు డబ్బుతో వ్యవహారం కత్తి మీద సాము వంటిది అందులోని సాధక బాధకాలు నాకన్నీ తెలుసు అందుకే ఇంకా పెద్ద ఎత్తుకు నా వ్యాపారం పెంచబోతున్నాను దానికి ఇంకా డబ్బు కావాలి నీ వంటి వాళ్ళు నా దగ్గర డబ్బు దాచుకుంటే నోటికి పది రూపాయల వడ్డీ ఇస్తాను ఆ డబ్బును నేను వడ్డీకి తిప్పుకుని లాభం చేసుకుంటాను అయితే నా దగ్గర డబ్బు దాచుకునేవాళ్ళు కనీసం ఐదు సంవత్సరాల దాకా తమ డబ్బును తిరిగి తీసుకోకూడదు అన్నాడు ఈ పద్ధతి చాలా బాగుందని చంద్రరాజుకు తోచింది ఏమీ శ్రమ లేకుండా తన డబ్బుకు వడ్డీ వస్తుంటే అంతకంటే కావలసిందేముంది తను నోటికి ఏడున్నరే వడ్డీ తీసుకోవాలని అనుకున్నాడు సీతాకరుడు పది రూపాయలు ఇస్తానంటున్నాడు అంతా బాగానే ఉంది కానీ పాటు డబ్బును తిరిగి తీసుకోకుండా ఉండటం సాధ్యమా మధ్యలో ఏదైనా ప్రాణావసరం వస్తే ఏం చేయటం ఎవరిని అడగటం చంద్రరాజు సందేహం విని అలాంటి పరిస్థితి వస్తే నీ డబ్బులో నుంచి నాలుగింట మూడు వంతుల దాకా నా దగ్గర నుంచి అప్పుగా తీసుకోవచ్చు నీ డబ్బు హామీగా ఉంది కాబట్టి నేను నీ దగ్గర పన్నెండు శాతం వడ్డీ మాత్రమే తీసుకుంటాను అందులో పది శాతం ఎలాగూ నీకు వచ్చేదే అంటే రెండు శాతం వడ్డీతో నీకు అప్పు దొరుకుతుందన్నమాట నువ్వెంత త్వరగా బాకీ తీరిస్తే అంత తక్కువ వడ్డీ నీకు నష్టమవుతుంది అన్నాడు సీతాకరుడు ఇదంతా ఏదో తినకాసులు అనిపించి వెంటనే ఏ మాట చెప్పకుండా ఇంటికి వెళ్ళి భార్యను సలహా అడిగాడు చంద్రరాజు ఆమె నవ్వి ఇదెంతో బాగుంది మనకు అడపాదడపా పొలాల నుంచి కొబ్బరి తోటల నుంచి డబ్బు అందుతూ ఉంటుంది మనం అది వృధాగా ఖర్చు చేస్తున్నాం బడ్డీ వస్తుందంటే డబ్బు దాచుకోవాలని అనిపిస్తుంది కదా బడ్డీ ఇవ్వాలి కాబట్టి ఎంతో అవసరమైతే తప్ప అప్పు చెయ్యం ఈ విధంగా వృధా ఖర్చులు తగ్గి మన ఆస్తిపాస్తులు పెరుగుతాయి అని వివరించింది చంద్రరాజు మార ఆలోచన లేకుండా కొంత డబ్బు సీతాకరుడి వద్ద దాచుకున్నాడు చంద్రరాజుకు పొరుగునే అతను ఉంటున్నాడు వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు ఆస్తిపాస్తుల్లో ఇద్దరూ సమానమే అయినా వీరభద్రుడు దుబారా మనిషి తనకున్నది చాలక చంద్రరాజు నుంచి చే తీసుకుని నెమ్మది మీద తీరుస్తూ ఉంటాడు ఇప్పుడు చంద్రరాజు తన డబ్బును సీతాకరుడి వద్ద దాచుకోవటం మొదలుపెట్టాక వీరభద్రుడికి చే బదులు దొరకటం కష్టమైంది దుబారా ఖర్చులు తగ్గించుకో డబ్బును పొదుపుగా వాడి మిగిలింది సీతాకరుడి వద్ద దాయి నువ్వు సుఖపడతావు మున్ముందు నీ పిల్లలు సుఖపడతారు అని చంద్రరాజు సలహా కూడా ఇచ్చాడు ఈ సలహా వీరభద్రుడికి నచ్చలేదు ఆయన భార్యతో మిత్రుడన్న మాట చెబితే ఎవరి పద్ధతులు వాళ్ళవి కొందరు డబ్బు దాచుకుంటారు కొందరు డబ్బుతో సుఖపడతారు మనం సుఖపడేవాళ్ళం అన్నదామె తర్వాత వారం రోజులకు వీరభద్రుడి పొలంలో మిరపకాయలకు మంచి ధర వచ్చి నాలుగు వేల రూపాయలు అతడి చేతికి వచ్చాయి ఇంటి ఖర్చులు పోగా ఇంకా మూడు వేలు మిగిలింది దాంతో వజ్రాలహారం చేయించుకోవాలని వీరభద్రుడి భార్య మనసు పడింది గురులింగాచారి వద్దకు వెళ్తే ఎంత తక్కువ రకమైనా కూడా ఐదు వేల రూపాయల లోపులో వజ్రాలహారం రాదన్నాడు నిన్ననే నీ స్నేహితుడికి కొబ్బరి తోటల పంట మీద ఐదు వేల రూపాయలు వచ్చింది ఇంకా సీతాకరుడి దగ్గర దాచి ఉండడు వెళ్ళి అప్పడువు అన్నది వీరభద్రుడి భార్య వీరభద్రుడు చంద్రరాజు వద్దకు వెళ్ళి సంగతి చెప్పాడు ముందు చంద్రరాజు వజ్రాలహారం అనవసరమని ఆ మూడు వేలు సీతాకరుడి వద్ద దాచుకోమని మిత్రుడికి హితబోధ చేశాడు అయితే వీరభద్రుడు కొన్ని అవసరాలు నీకు అర్థం కావు ఆ వజ్రాలహారం చేయించకపోతే నా భార్య దిగులతో చచ్చిపోతుంది డబ్బు కోసం భార్యను చంపుకునేంత దుష్టుని అనుకున్నావా అన్నాడు అప్పుడు చంద్రరాజు చేసేది లేక అయితే ఒక పని చేద్దాం నేను కొబ్బరి తోటల మీద వచ్చిన డబ్బును సీతాకరుడి వద్ద దాచుకుంటాను అందులో నుంచి నీకు కావలసింది అప్పుగా తీసుకుంటాను మామూలుగా అయితే ఆయన నోటికి పదిహేను రూపాయలు వడ్డీ తీసుకుంటాడు తన దగ్గర డబ్బు దాచుకున్న వారికి మాత్రం నూటికి పన్నెండు రూపాయల వడ్డీకి అప్పిస్తాడు అందువల్ల నూటికి మూడు రూపాయల ఆదా నీ భార్యకు ప్రాణాపాయం కలగవచ్చు అంటున్నావు కాబట్టి ఈ ఉపాయం చెప్పాను ఆ పైన నీ ఇష్టం అన్నాడు ఎంత దుబారా మనిషి అయినా అంతవరకు చేపదుళ్లే తప్ప వడ్డీకి అప్పు తేలేదు వీరభద్రుడు అవసరాన్ని భార్య ప్రాణాలతో ముడిపెట్టాడు గనుక ఇప్పుడు తప్పలేదు స్నేహితుడని కూడా చూడకుండా వడ్డీకి అప్పులిస్తున్నాడని వీరభద్రుడైక ఏమీ అనలేక ఊరుకున్నాడు చంద్రరాజు తనే వెళ్ళి సీతాకరుడి దగ్గర డబ్బు దాచి తనే అప్పు తెచ్చి వీరభద్రుడికి ఇచ్చాడు అతని భార్య కూడా చంద్రరాజు ప్రవర్తనకు నొచ్చుకుని నీ మిత్రుడు మంచివాడనుకున్నాం డబ్బు కక్కుర్తి చాలా ఎక్కువ స్నేహధర్మం ఏమాత్రం తెలియదు అని దుర్భాషలాడింది ఏమైతేనే వీరభద్రుడు భార్యకు వజ్రాలహారం చేయించాడు తమ బాకీకి వడ్డీ కట్టాలని తెలియటం వల్ల కొంతకాలంపాటు దంపతులు ఎంతో పొదుపుగా ఉండి ఐదు నెలల్లో కొంత డబ్బును వెనక వేశారు ఒకరోజున రెండు వేల వంద రూపాయలు తీసుకుని వీరభద్రుడు చంద్రరాజు ఇంటికి వెళ్ళాడు చంద్రరాజు డబ్బు లెక్క పెట్టుకుని వంద రూపాయలు తిరిగి ఇస్తూ నువ్వు నా దగ్గర తీసుకున్నది రెండు వేలే కదా ఈ వంద దేనికి అన్నాడు అది ఐదు నెలల వడ్డీ అన్నాడు వీరభద్రుడు కటువుగా స్నేహితుడి చే బదులుకు వడ్డీ తీసుకుంటానా నేను నీతో వడ్డీ వ్యాపారం చేస్తాననుకున్నావా మనం చిన్ననాటి నుంచి స్నేహితులం ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అన్నాడు చంద్రరాజు నొచ్చుకుంటూ దానికి వీరభద్రుడు ఇప్పుడు నీ మనసు మారిందేమో అప్పిచ్చినప్పుడు నువ్వేమన్నావో గుర్తు చేసుకో నీ దగ్గర ఉన్న డబ్బును సీతాకరుడి దగ్గర దాచి అందులో నుంచి అప్పు చేస్తానన్నావు అన్నాడు వీరభద్రుడు నిష్ఠూరంగా భలే వాడివే ఆ అన్నదంతా నా గురించి ఆ లెక్కలన్నీ నా గురించి డబ్బు దాచుకోవటం వల్ల నాకు లాభం అందులో నుంచి అప్పు చేసే అది నీకిస్తే ఆ వడ్డీ నేనే కట్టుకుంటాను ఆ వడ్డీ ఎంతో నీకు చెప్పాను అంతే అందువల్ల డబ్బు దాచుకోవటంలోని విలువ నీకు తెలుస్తుందని నీకు చే ఇవ్వటం వల్ల నాకు కలిగే నష్టం హెచ్చరికగా పనిచేస్తుందని అనుకున్నాను అంతేకాని ఆ వడ్డీ నీ నుంచి తీసుకోవాలని లేదు అన్నాడు చంద్రరాజు మిత్రుడి మంచితనం డబ్బు విలువ ఒక్కసారిగా వీరభద్రుడికి అర్థమయ్యి చంద్రరాజుకు క్షమాపణ చెప్పుకున్నాడు ఆ తర్వాత వీరభద్రుడు దుబారా ఖర్చులు మానినా మానకపోయినా ఎవరి వద్దకు చేబదులు కోసం మాత్రం వెళ్ళలేదు కథ సమాప్తం బేతాళ కథ నేరము శిక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి గొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ ఎన్నో శ్రమలకు గురవుతూ కూడా పట్టు నీ మనోనిబ్బరం అనితర సాధ్యమే కాదనను అయితే ఇన్ని శ్రమల కోర్చి నువ్వు సాధించదలిచిన కార్యం ఏమై ఉంటున్నదన్నది నాకు అంతు చిక్కడం లేదు అయితే కొందరు తమకు గల అమానుష అలౌకిక శక్తుల ద్వారా దేనినైనా సాధించగలమని చెప్పుకుంటారు వాటిలో ఉన్న సత్యాసత్యాల మాట అటుంచి అలాంటి వారెవరైనా నిన్నేదో అసాధ్యమైన పనికి పురికొల్పారా అన్న అనుమానం కలుగుతున్నది అదే నిజమైతే నీ శ్రమంతా వృథా చివరకు ఏదో సాధించానన్న భ్రమతో తృప్తి పడవలసి ఉంటుంది ఇందుకు ఉదాహరణగా చంద్రసేనుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ద్విచక్రపురాన్ని పాలించే చంద్రసేనుడనే రాజు వేటకు అరణ్యానికి వెళ్ళాడు అక్కడ దారి తప్పి అలసటతో దాహంతో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఆశ్రమం ఒకటి కనపడింది అందులో ప్రదీపుడనే ముని ఉన్నాడు ఆయన రాజును ఆదరించి దప్పిక తీర్చి ఆశ్రయమిచ్చాడు నేను చంద్రసేనుడనే రాజును తమరెవరు ఈ అరణ్యంలో ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు చంద్రసేనుడు కుతూహలంగా ఒకనొకప్పుడు నేను రాజునే నా పేరు ప్రదీపుడు నా ప్రజలకు నేర చోర భయం లేకుండా చేయాలని శిక్షాస్మృతిని అతి తీవ్రంగా అమలు చేసేవాడిని ఉన్నట్టుండి నాకు జబ్బు చేసింది ఏమందుకు లొంగలేదు ఒకరోజున నన్ను చూడటానికి హిమాలయాల నుంచి ఒకడు వచ్చాడు ఆయన నాతో నువ్వు నేరానికి తగిన శిక్ష వేయక నేరస్తులను బాధ పెట్టావు ఆ పాపమే నీ ఆరోగ్యం పాడు చేసింది అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నీ పాపాలను ప్రక్షాళన చేసుకో అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకు నేను నా రాజ్యాన్ని నా తమ్ముడికి అప్పచెప్పి భార్యతో సహా అరణ్యానికి వచ్చాను ఏడాది పాటు తపస్సు చేసేసరికి నా జబ్బు తగ్గింది కానీ నాలోని రాజరికం మీద మోజు పోయింది ఈలోగా రాజభోగాలు మరిగిన నా తమ్ముడు నా గురించి భయపడి నన్ను చంపమని ఇద్దరు భటులను పంపాడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను చంపలేక నిజం చెప్పారు అప్పటి నుంచి నేను ప్రతి ఏటా ఒక్కొక్క అరణ్య ప్రాంతంలో ఉంటూ ఆరు నెలల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాను నన్ను క్రూర మృగాలు తిన్నట్టు భటులు నా తమ్ముడికి చెప్పారు అతడది నమ్మి ఊరుకున్నాడు కొద్ది రోజుల్లో నేను ఇక హిమాలయాలకు పోదామని అనుకుంటున్నాను అన్నాడు ప్రదీపుడు ఇది విన్న చంద్రసేనుడికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది ఆయన అనుమానంగా స్వామి నేరస్తుల మీద నాకు పగలేదు కానీ వాడిని కఠినంగా శిక్షించకపోతే సామాన్యులకు ప్రమాదం కదా ఈ విషయంలో నేనేం చెయ్యాలి నేను మీలాగే జబ్బు చేసి రాజ్యం విడిచిపెడతానా అని అడిగాడు దానికి ప్రతీపుడు అన్ని పాపాలు అందరినీ ఒకేలాగా బాధించవు నేను నా జీవితంలో మరెన్నో పాపాలు చేయటం వల్ల వాటికి ఈ పాపము తోడయి నన్ను బాధించింది నువ్వు భయపడకు కావాలంటే నేను నీకు ఒక స్ఫటికాన్నిస్తాను నేర నిర్ణయంలో అది నీకు సహకరించగలదు అన్నాడు చంద్రసేనుడు ఆ స్ఫటికాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎంతో అందంగా ఉందా స్ఫటికం దాన్ని అరచేతిలో ఉంచుకుని న్యాయ నిర్ణయం వినిపిస్తే అది నేరానికి తగిన శిక్ష అయితే వెంటనే పసుపు రంగులోకి మారుతుంది శిక్ష అధికమైతే ఎరుపు రంగులోకి శిక్ష తక్కువైతే నలుపు రంగులోకి మారే ఆ స్ఫటికం తనకు తానుగా మాత్రం నిర్ణయాలు చెప్పలేదు ఆ స్ఫటికాన్ని తపోశక్తితో సాధించాను నేను హిమాలయాలకు వెళ్లేలోగా దీన్ని ఏ దేశపు రాజుకైనా ఇవ్వాలని అనుకున్నాను నీకు యోగముంది స్ఫటికం నేర నిర్ణయానికి హెచ్చరికగానే ఉపయోగపడుతుంది సమర్థుడైన న్యాయాధికారిని నియమించుకుని పాపం అంటుకోకుండా రాజ్యపాలన చెయ్యి అన్నాడు ప్రదీపుడు చంద్రసేనుడు ఆ స్ఫటికాన్ని తీసుకుని రాజధానికి తిరిగి వెళ్ళాడు అంతకాలం ఆయన నేరస్తులను తనే స్వయంగా విచారిస్తూ వచ్చాడు ఈ స్ఫటికం లభించాక ఐదుగురు న్యాయశాస్త్ర నిపుణుల్ని తనకు సలహాదారులుగా నియమించుకున్నాడు నేరస్తులను విచారించాక ఆ నిపుణుల్ని విడివిడిగా అభిప్రాయం అడిగి స్ఫటికం నలుపు రంగులో ఉంచే శిక్షనే అమలు చేసేవాడు అయితే ఒక విచిత్రం ఆ స్ఫటికం ఎప్పుడు ఎర్రగానో నల్లగానో అయ్యేది తప్ప పసుపు రంగుకు ఎన్నడూ మారలేదు అందువల్ల ఏ నేరానికైనా అసలు శిక్ష ఏమిటో తెలుసుకోవటం రాజుకు సాధ్యమయ్యేది కాదు స్ఫటికం గురించి రాజు ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఎవరికీ తెలియకుండా ఎందరినో రాజు పరీక్షించాడు వారిలో న్యాయశాస్త్ర నిపుణులున్నారు పండితులున్నారు అనేక రంగాల్లో సమర్థులున్నారు ఒక్కరు కూడా తమ నిర్ణయంతో స్ఫటికాన్ని పసుపు రంగుకు మార్చలేకపోయారు రాజుకు ఇది అమిత ఆశ్చర్యాన్ని కలిగించింది నేర నిర్ణయం ఎంతో కష్టమని ఆయన అనుకున్నాడు చంద్రసేనుడు అన్ని వేళలా స్ఫటికాన్ని తన వద్దనే ఉంచుకునేవాడు ఒకసారి ఆయన మారువేషంలో నగర సంచారం చేస్తూ ఒకచోట ఒక విచిత్ర దృశ్యాన్ని చూశాడు పేదవాడిలా కనిపిస్తున్న వాడొకడు కాసుల మూటను గొప్పవాడిలా కనిపిస్తున్న ఇంకొకడికి ఇస్తున్నాడు పేదవాడి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఇది చూసిన రాజుకు రెండోవాడు మోసకారి అన్న అనుమానం కలిగింది రాజు చప్పున వాళ్లను సమీపించి మీరు చేస్తున్నదేమిటి అని గద్దించి అడిగాడు పేదవాడు వెంటనే ఈయన మహాజ్ఞాని నాకు సాయపడతానంటే నేను కూడబెట్టిన డబ్బంతా ఇచ్చుకుంటున్నాను అన్నాడు నీకు కావలసిన ఏమిటి అని ప్రశ్నించాడు రాజు అయ్యా నాకు నలుగురు కొడుకులు ఒక రోజున సాధు ఒకడు మా ఇంట భిక్ష తీసుకుని నా నలుగురు కొడుకుల్లో ఒకడు మహాజ్ఞాని అవుతాడని బాగా చదువు చెప్పించమని అన్నాడు వాళ్లలో ఆ మహాజ్ఞాని కాబోయే వాడెవడో చెప్పాలంటే నిప్పు గురించి జ్ఞానం గురించి ఒకరు చెప్పాలా అని వెళ్ళిపోయాడు నలుగురు కొడుకుల్ని చదువుకు పంపే తాహతు నాకు లేదు కాబట్టి వాళ్లలో జ్ఞాని ఎవరో తెలుసుకునేందుకే ఈ పెద్ద మనిషి సాయం తీసుకుంటున్నాను అన్నాడు పేదవాడు రాజు మోసగాడి చేత డబ్బు పేదవాడికి తిరిగి ఇప్పించి పద నేను నీకు సాయపడతాను అన్నాడు ఇద్దరు దాపులోనున్న పేదవాడి గుడిసెకు వెళ్ళారు అప్పుడక్కడ పెద్ద గొడవ జరుగుతున్నది పేదవాడి కొడుకులు నలుగురు కలిసి మట్టితో ఒక బొమ్మ చేసి దానికి రంగులు పూసి అందంగా తయారు చేశారు ఆ బొమ్మను సంతలో అమ్మితే మంచి ధర పలుకుతుందని చాలామంది అన్నారు ఈలోగా పొరిగింటి చంద్రుడు అనేవాడు వచ్చి కావాలని ఆ బొమ్మను విరగ్గొట్టి వెళ్ళాడు నలుగురు అన్నదమ్ములు వాడిని తడిమి పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు ఇప్పుడు వాడిని ఎలా శిక్షించాలి అని గొడవ ఇది చాలా మంచి అవకాశం అని రాజుకు తోచింది సాధువు చెప్పాడు కాబట్టి నలుగురు అన్నదమ్ముల్లోనూ ఒకడు తప్పకుండా జ్ఞాని అయి ఉండాలి వాళ్ళిప్పుడు ఇచ్చే తీర్పులు వింటే ఆ విషయం రూఢి అవుతుంది చంద్రసేనుడు చప్పున స్ఫటికాన్ని తన అరిచేతిలోకి తీసుకుని గుప్పెట మూసి పేదవాడి పెద్ద కొడుకును తీర్పు చెప్పమన్నాడు నూరు కొరడా దెబ్బలు అన్నాడు వాడు రాజు చూసుకుంటే స్ఫటికం ఎర్రగా మారింది అప్పుడు రాజు మిగతా వాళ్ళని అడిగాడు వాడి కొన్న బొమ్మలన్నీ బద్దలు కొట్టాలి అన్నాడు రెండోవాడు అప్పుడు స్ఫటికం ఎర్రగా మారింది వాడి చేత ఇలాంటి బొమ్మనే చేయించి అప్పుడు దాన్ని విరగ్గొట్టాలి అన్నాడు మూడోవాడు వెంటనే స్ఫటికం నలుపు రంగుకు మారింది వాడికి ఏ శిక్ష వేస్తే మాత్రం మా బొమ్మ మాకు మళ్ళీ తిరిగి వస్తుందా నాకే గనక శక్తి ఉంటే వాడి తప్పులు వాడికి తెలిసేలా చేసేవాణ్ణి అన్నాడు నాలుగోవాడు ఆశ్చర్యంగా రాజు అరచేతిలోని స్ఫటికం పసుపు రంగుకు మారింది రాజు వెంటనే ఆ నాలుగో వాడే భవిష్యత్తులో మహాజ్ఞాని కాగలవాడని అనుకున్నాడు ఆయన పేదవాడికి తానెవరైనది చెప్పి అతని కుటుంబ పోషణకు ధన సహాయం చేస్తానన్నాడు తర్వాత నాలుగో వాడికి తనే స్వయంగా విద్య చెప్పించటం అవసరమని భావించి తన వెంట తీసుకుపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పేదవాడి నాలుగో కొడుకు తీర్పుకు స్ఫటికం పసుపు రంగుగా మారటం నాకు కాకతాళీయం అనిపిస్తున్నది ఎందుకంటే అన్ని కాలాలకు ఉపయుక్తము ఏమాత్రం శంకించడానికి ఆస్కారం లేని శిక్షాస్మృతి అంటూ ఉండే అవకాశం లేదు కారణం ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితుల్లో వచ్చే పరిణామాలు కారణంగానూ రాజ్యాధికారాన్ని చలాయించే వాళ్ల క్షేమం మేలుకు అనుగుణంగానూ శిక్షాస్మృతి అనేకమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది అందువల్ల ఎంతటి న్యాయశాస్త్ర కోవిదుడైనా మహాజ్ఞాని అయినా ఆయా కాల పరిస్థితులను గణనలోకి తీసుకునే న్యాయ నిర్ణయం చేయగలడు కాలగమనంలో ఒకసారి ధర్మం న్యాయం అనుకున్నవి మరొక కాలంలో కాకుండా పోవటం తెలిసిందే ఈ కారణాల వల్ల ముని ప్రదీపుడు రాజుకిచ్చిన స్ఫటికం న్యాయ నిర్ణయానికి పనికిరాదని తేలుతున్నది కదా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాలానుగుణంగా శిక్షాస్మృతి మారుతుందనేది నిర్వివాదాంశం రాజు చంద్రసేనుడికి ఎదురైన సమస్య వాటి మార్పు చేర్పుల గురించి కానే కాదు తన రాజ్యపాలనా కాలంలో అమలులో ఉన్న శిక్షా స్మృతికి అనుగుణంగా తీర్పులు ఇస్తున్నానా లేదా అన్నది ఆయనను బాధిస్తున్న సమస్య ముని తన తపోశక్తితో సృష్టించిన స్ఫటికం కాలాతీతమైనది అది ఎలాంటి సామాజిక పరిస్థితుల్లోనైనా న్యాయమైన తీర్పేదో నిర్ణయించగలదు అయితే స్వయంగా అది న్యాయ నిర్ణయం చేయలేదు కనుక దానికి జ్ఞాని అయిన వాడి సాయం కావాలి ఇందుకు కేవలం న్యాయశాస్త్రవేత్త సరిపోడు ఎందువల్లనంటే ఎంతటి న్యాయశాస్త్రవేత్త అయినా అంతోయింతో వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకు ఆవేశకావేశాలకు దూరంగా ఉండలేడు జ్ఞాని సంగతి అలా కాదు అతడు మనుషుల నైజ గుణాలను ప్రవృత్తులతో పాటు సమాజంలో గల హెచ్చు తక్కువ స్థాయిలను కూడా నిశితంగా పరిశీలించగలడు ఈ కారణం వల్ల శిక్షాస్మృతిపరంగా ఉన్న ఒకే నేరానికి ఒకే రకమైన శిక్ష అన్నదాన్ని జ్ఞానవంతుడు అంగీకరించడు అందుచేత నిజమైన జ్ఞాని సహాయంతో రాజు చంద్రసేనుడు తప్పక ముని ఇచ్చిన స్ఫటికాన్ని ధర్మపాలనకు ఉపయోగించగలడు పేదవాడి నాలుగో కొడుకు ఇచ్చిన తీర్పుకు స్ఫటికం పసుపు రంగుగా మారటం కాకతాళీయం ఏమాత్రం కాదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి